అరే నర్సి నువ్వు ఎప్పుడైనా ఏనుగులు చూసావా చార్ నేను ఏనుగులు చూడలే గాని మా ఇంటి పక్కన కోతులు చూసా సార్ రోజు వస్తాయి కోతులు మా ఇంటి పెట్టగోడ మీద కూర్చుని అంటే సార్ అంటే సార్ మీ ఇంటి పక్కన వచ్చే కోతులు కదరా ఏనుగులు ఎప్పుడైనా చూసావా గుర్తు తెచ్చుకో సార్ గుర్తొచ్చారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు జూ పార్క్లో చూచా సార్ ఏనుగుల్ని రెండు ఏనుగులు ఉన్నాయి సార్ అంతెత్తున జూ పార్క్లో చూసా హైదరాబాద్ జూ పార్క్లో చూసుంటావు ఏనుగులు ఏమన్నా అయితే ఒక ఖండంలోని ఏనుగుల చెవులు ఆ దేశం యొక్క న్యాపుని పోలి ఉంటాయి అంటే పెద్దగా ఉంటాయి అన్నమాట అలాగే ఒక గమ్మత్తైన విషయం కూడా ఇదే మ్యాటర్లో చెప్తాను ఏ దేశంలో ఏనుగులు అంటే ఏ ఖండంలోని ఏనుగులు ఆ దేశం యొక్క మ్యాప్ని ఆ ఖండాన్ని పోలి ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం చెప్పండి ఆఫ్రికా ఖండం ఈ ఆఫ్రికా ఖండంలోని ఏనుగుల చెవులు ఆ ఖండం మ్యాప్ని కానీ ఆ దేశం యొక్క మ్యాప్ని కానీ పోలి ఉంటాయట ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే మన ఇండియాలో ఏనుగుల చెవులు చిన్నగా మన మ్యాప్కి తగ్గట్టుగా ఉంటాయంట అంటే చిన్నగా ఉంటాయన్నమాట సో ఆ ఆఫ్రికా ఖండం యొక్క మ్యాప్ చాలా పెద్దది ఆ దేశం యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఆ ఏనుగుల చెవులు పెద్దగా ఉంటాయట అదే మన దేశంలోని ఏనుగుల చెవులు చిన్నగా మన క్యూట్గా ఉంటుంది కదా మ్యాప్ బ్రహ్మాండంగా ఒక దాన్ని ఏమంటారు ఒక డిజైన్లా ఉంటుంది కదా ఇలాగా సో ఆ విధంగా పోలి ఉంటాయట ఇక ఈసారి నువ్వు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కనపడినప్పుడు కానీ వీడియోలో కనపడినప్పుడు కానీ గమనించు ఇది నీకు తెలుస్తుంది అనమాట ఈ విషయం ఇలాగా సరే ఇంకొక విషయం నేను చెప్తాను విను రే చెప్పింది విను ఓరాక్షన్ చేయకు చెప్పింది విను చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పు చెప్పండి టెన్ 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 చెప్పండి సార్ ఓరాక్షన్ చేయకు ఒరే అటు ఇటు మెడ ఊరికే తిప్పకరా మెడలోని ఎముకలు ఇరిగిపోతాయి సరే కానీ మెడ అంటే గుర్తొచ్చింది మన మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా ఏడు ఉట్టిగే మెడ అటు ఇటు తిప్పి ఇటు చూసి అటు చూసడం కాదు నేర్చుకోండి మన మెడలో ఏడు ఎముకలు ఉంటాయి సేమ్ ఇలాగే జిరాఫీ మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి కాకపోతే అవి చాలా పెద్దగా ఉంటాయి జిరాఫీ మేడ ఎలా ఉంటుంది వామ్ జిరాఫీ మెడనా సార్ వామ్ అది కొబ్బరి చెట్టు అంత ఉంటుంది సార్ ఆ మేడే సార్ ఇంకో విషయం చెప్పనా సార్ ఆ జిరాఫీ పేడే మనకే ఉంటే పప్పు ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిన ఐస్ క్రీమ్ని శుభ్రంగా లాగిచ్చేసి సార్ అందుకుని వాళ్ళకి తెలియకుండా ఏంటి మన మెడ కూడా జిరాఫీ లాగా పొడుగ్గా ఉంటే పక్కింట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా ఐస్ క్రీమ్ లాంటివి కూడా లాగిచ్చంటావా ఎప్పుడు తిండుకోరా ఎప్పుడు అక్కడ తిన్నాము ఇక్కడ తిన్నావా దొంగ తిండి తినకూడదరా కుచేళ్ళు చూసావా ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు సుధాముడు అప్పుడు అవి అడవికి వెళ్ళినప్పుడు కృష్ణుడు నిద్రపోతున్నాడు అనుకుని అటుకులు తిన్నాడు దొంగతనంగా ఆ దొంగతనంగా తిండి తినడం వల్ల అంటే షేరింగ్ లేకపోవడం వల్ల సరే పో లే కృష్ణుడు పడుకున్నాడు లేపి మిత్రమా తింటావా అన అడగకుండా దొంగతనంగా అతనికి పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అటుకులు ఒక్కడే తిన్నాడు దానివల్లే దరిద్రం వచ్చింది అందుకనే మనం ఏదైనా మనం తినేటప్పుడు షేర్ చేయాలి మనం అట్టిపండు ఒకటే ఉందనుకో నువ్వు తింటావా అని పక్కన మిత్రున్నో మన ఫ్యామిలీ మెంబర్ను ఖచ్చితంగా అడగాలి షేర్ చేసుకుని తినాలి ఆ విధంగా అంతేగాని లప్పలప్ప లప్ప నీలాగా తినకూడదు అలా ఎస్ సార్ షేరింగ్ ఈజ్ కేరింగ్ సార్ షేరింగ్ గుడ్ హ్యాబిట్స్ జిరా కూడా ఏడే ముక్కులు ఉంటాయన్న విషయం తెలిసింది కదా కాకపోతే పెద్దగా ఉంటాయి నోట్ చేసుకో ఇక్కడ ఇక్కడ నోట్ చేసుకో నోట్ చేసుకుంటున్నా సార్ నోట్ చేసుకుంటున్నా